nice to see you, Mr. Dramachari. Ayyo, Dramachari kaadu sir. D. Ramachari. Dr. Ramachari. Sorry. నేను నార్త్ కదా, సౌత్ కొంచెం వీక్. ఇట్స్ ఓకే సార్. ఏంటి, పోలీస్ అవ్వాలని కోరిక? ఎస్ సార్, అది నా అంబిషన్ సార్. ఎస్ సార్. ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోతే ముందు ముందు ఇచ్చే పోలీస్ కోటింగ్ ఎలా తట్టుకుంటా? నన్ను ఎందుకు కొడతారు సార్? హాస్పిటల్లో బాంబు పెడితే కొట్టరా? నేను బాంబు పెట్టడం ఏంటి సార్? తీసేశాను. తీసేయడానికి నువ్వేమన్నా పోలీసువా? మా నాన్న అందుబాటులో లేక నేను వెళ్ళాను సార్. మీ బాబు వదిలేసిన పనులు పూర్తి చేయడానికి నువ్వేమైనా యువరాజకీయ నేతవా? వందలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ప్రెస్ పబ్లిక్ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే మీరేంటి సార్ ఇలా ఇంట్రాగేట్ చేస్తున్నారు? నాకేదో చెప్తారా? స్టాప్ ఇట్ మిస్టర్ కమిషనర్, వాట్ ఇస్ దిస్? సార్, ఐల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇతనికి బాంబు బ్లాస్ట్ కి లింక్ ఏంటో చెప్పిస్తాను. హిస్ ఇన్నోసెంట్. బట్ అవును సార్, నిజంగా నాకేం తెలియదు. అమ్మ తోడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. హిస్ బ్లఫింగ్ సార్. వీడి గురించి నాకు బాగా తెలుసు. ఎరా, నువ్వు హీరో అనుకుంటున్నావా? నీ హీరోయిజాన్ని ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి చూపించు. ఇది మళ్ళీ రిపీట్ అయితే రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. సారీ సార్. గెట్ లాస్ట్. సార్ వాడిన వస్తాను బాబాయ్. అగ్రం మేము వస్తాను. ఇంటి దగ్గర డ్యూటీ చేశారా? కాదు, సస్పెండ్ చేశారా? ఎందుకు? నీ ఎక్కింది దిగలేదా? తాగినందుకు మీ నాన్నని, నిన్ను తీసుకెళ్లేందుకు నన్ను, ఇద్దరిని పిక్కేసా. కంగ్రాట్స్ నాన్న. రండి వెనకెక్కండి. నువ్వు ముందుకు దొబ్బించుకో. నువ్వు తొక్కి దొబ్బించుకో. మా అన్నయ్య వాళ్ళు యుఎస్ లో ఉంటున్నారని ఫ్లాట్ రెంట్ కి ఇస్తున్నాం. డబ్బు కోసం కాదు. ఎవరైనా ఫ్యామిలీ ఉంటే చెప్పు. కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. రిస్క్ చేసి బ్యాచిలర్స్ ఇస్తున్నాం. రెంట్ ఫస్ట్ కల్లా ఇచ్చేయాలి. డెఫినెట్లీ సార్. సార్, ఇది 3 మంత్స్ రెంట్ ఇన్ అడ్వాన్స్. కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఇదేనే. నేను నీకు సెల్యూట్ చేయాలా? ఒకే ఒక మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్తో పైకి పోతావే, అప్పుడు నా మద్దు గాని మిగిలేది నీ ఫోటో. దాన్ని గోడకు కట్టి దండేసుకుని రోజు చూసుకుంటాడు. దీనికి ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. పొడి చేయండి, బతకడం లేదే. ఆపండి ఆపండి. పెళ్లి క్లైమాక్స్ లో కదా ఈ సౌండ్ వినపడాల్సింది. డాక్టర్, అర్జున్ చంపడానికి నువ్వు చంపుతావా? ఆయన మా డిపార్ట్మెంట్ లో వేలు పెట్టడానికి నువ్వెవడరా? వేలు కాదు, త్వరలో కాలే పెడతాను. చదువుకో. కాలు పెడతానని పేపర్ ఇచ్చామండి. వాట్ ఇస్ దిస్ పేపర్? అర్జున్ ని కాపాడి నాకు అప్పగించమని బ్లూ క్రాస్ నుంచి అక్కి నేను అమలు పాస్ చేసిన ఆర్డర్. ఓ, ఇంగ్లీష్ లో ఉంది. నువ్వు చదువు. అక్కర్లేదు, డాక్టర్ గారే చదువుతారు. నీకు రాదా? షట్ అప్. డాక్టర్, 1 మినిట్ ప్లీజ్. ఓకే, ఆ పదే నేను కూడా వస్తున్నా. మీరు ఇక్కడే ఉండండి. ఇంగ్లీష్ ఓకే. డాక్టర్, ఇది బ్లూ క్రాస్ లెటర్ కాదు, నకిలీ లెటర్. ఎంతో మంది ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న విశ్వాసం గల జంతువు సార్ అది. దయచేసి అర్జున్ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించండి సార్. నేను చూసుకుంటాను. నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ సెల్లో చెప్పకూడదు, నువ్వే తింటావు. బ్లూ క్రాస్ అంత పవర్ఫుల్. మరి మెర్సీ కిల్లింగ్? దీన్ని చంపేయండి, దరిద్రం వదులుతుంది. ఏమే, నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడుతున్నానే, నీ మీద ఏదో ఒకనాడు ఖర్చు తెచ్చుకుంటాను. ఎలా వెళ్తావు? లేదా వెళ్తావు? లేవా? ఆహా, సస్పెండ్ అయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ పొద్దున్నే ప్యాక్ ఆడుతున్నారా? సిగ్గులేదు? సిగ్గులేదు, పెగ్గొంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా? టెస్ట్ కి వెళ్తున్నాను అన్న. యూరిన్ టెస్ట్? బ్లడ్ టెస్ట్? మోషన్ టెస్ట్? అందులో నీళ్ళు వెయ్యాలా? ఈవేళ వాడు ఫిజికల్ టెస్ట్ అండి. ఓ, మరి చెప్పవేంట్రా, కాళ్ళకి దండం పెట్టుకో, ఆశీర్వదిస్తాను. చిచ్చే, సిన్సియారిటీ లేని మీ ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? అమ్మ ఆశీస్సులు ఉంటే చాలు. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. థాంక్స్ మామ్. సారీ. ఓయ్, నీ పోలీస్ డ్రెస్ రెడీ, ఒకసారి ట్రైల్ వేస్తావా? నా బెల్లం జిలేబీ. మై బ్యాగ్, మై బ్యాగ్. ఆహా, నీ చెల్లితో మాట్లాడడానికి బ్రిడ్జ్ చేసేవరా దొంగ బామర్ది? స్నేహం అంటే నీదేరా గంగులి. చారి, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. ఫ్రెషి, యు నో ఫియర్. రామాచారి హియర్. క్యాచ్ హిమ్. ఓ, 1 మినిట్ ప్లీజ్. గంగూలీ,
బెంగాల్ టైగర్ మొండ వేసిన బోల్డర్. అత్తిన పోలీస్ దెబ్బ అంటే వన్ మినిట్ ప్లీజ్. నువ్వు నిజం పోలీసా ఉత్తు పోలీసా? నీ కంటికి ఎలా కనిపిస్తుంది రా? ఎస్ ఎలా కనబడుతున్నావు? అలాగే ఫిక్స్ అవ్వు బాగే. ఏ నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనేరా పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి కొప్పుకుంటూ తిరుగుతున్నారు? ఉప్పు వస్తున్నారు కాబట్టి అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిన ధైర్యం మీకుంది ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదరా పబ్లిక్ గా పర్సు కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి సారీ ఎస్ సార్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చాలా సేపు అయింది రా వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏ పిఎస్ కమ్మా? పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే. ఐ యామ్ ఫ్రీలాన్సర్ ఎస్. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకురాలేదు బా. సారీ ఎస్ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో నువ్వెక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలగలుతున్నావు. నేను ముందు ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావకు తెలిస్తే బాగుంటుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పాను సార్. ఆడు ఏమన్నాడు తెలుసా సార్? మా బావ పొట్టుడు, ఆడికి పట్టుంది, ఆడే పీక్తాడు సార్ అన్నాడు. నేనెప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. యాండి ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్పారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నారు చెప్పా. బాబా నీకు దండం పెడతాను బావ, సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు ఒకటి పట్టించురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా. ఇన్ని వదలను నేను. అమ్మా వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఇటు చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. గుడ్ మార్నింగ్. ఏంటి రిపోర్టింగ్ సార్? టైం ఎంత? 9:65 సార్. అదే 10:05 సార్. రిపోర్టింగ్ ఎంత టైంకి? 10:00 సార్. అవుట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇది నా అంబిషన్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. సారీ సార్, 5 నిమిషాలు లేట్గా వచ్చానని బయటకు గెంటేస్తున్నారు సార్, కైండ్లీ కన్సిడర్ మై కేస్ సార్. సార్ ఇతను సెలెక్షన్గా లేట్గా వచ్చాడు, ఉద్యోగానికి ఏం పనికి వస్తాడు సార్? ఎవడొస్తున్నాడా కరెక్ట్ అయ్యానికి? సారీ నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 రాసుకోండి సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను నేను కొలుస్తాను కదా. ఓహో 200 225 రాసుకో. నువ్వు రా రా బావా. నా ముద్దులో బావా. ఓహో రివెంజ్ వద్దు బావా. అంత ముద్దు వస్తున్నానా నాన్న? అవును బావా. ఇద్దరు పైకి 1965 ఉద్యోగాలు రావురా, ఎదురుగా కనపడుతుంది చూడు పోలు. ఆ పోల్ని పట్టుకుని పైకెక్కి టాప్ టచ్ చేసి కిందకి రా, నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే పక్కా. వెళ్ళిపోయాడా? గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు. వచ్చేస్తుందంట ఉద్యోగం? ఏంటంటే వచ్చేది 5 కేజీలు నూనె రాశాం, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాటాడు. వాడి బొంద ఉద్యోగమా మట్టే. ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కలేకపోతున్నావు, నువ్వెలా అవుతావు రా పోలీసు? పోలీస్ అంటే వీళ్ళలాగా ఫిట్ గా ఉండాలి. వీళ్ళలాగా నలుగురు వచ్చినా ఒంటి చెత్త ఇరక్కొట్టే తమ్ము ఉండాలిరా. వీళ్ళందరూ ఫట్,
ఇప్పుడు నేను ఫిట్టా? సెలెక్షన్స్కి వచ్చి పోలీస్ వాళ్ళని కొడతావు అనుకో.